టాలీవుడ్లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం కల్కి ట్వంటీ ఎయిట్ నైన్టీ ఎయిట్ ఏడి ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాని వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి అశ్విని దత్ నిర్మిస్తున్నారు నాగశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ ఇండియన్ ఫ్యూచరిస్టిక్ మూవీలో దీపికా పద్కోన్ హీరోయిన్స్ హీరోయిన్స్గా అమితాబ్ బచ్చన్ రాజేంద్ర ప్రసాద్ పశుపతి ముఖ్య పాత్రలు కమల్ హాసన్ గెస్ట్ రోల్ చేస్తున్నారు కాగా ఈ మూవీని మే తొమ్మిదిన రిలీజ్ చేస్తామంటూ నిర్మాతలు అనౌన్స్ చేశారు వైజయంతి మూవీస్ బ్యానర్లో రూపొందిన చిరంజీవి జగదేకవీరుడు సుందరి మూవీ ఆ డేట్లో రిలీజై ఘన విజయాన్ని అందుకుంది దీంతో కల్కిని కూడా అదే డేట్లో రిలీజ్ చేసి మళ్లీ జగదేకవీరుడి తరహా ని అందుకోవాలని నిర్మాతలు భావించారు కానీ వీరి ప్లానింగ్కి అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికలు అడ్డుగా వచ్చాయి దీంతో కల్కి రిలీజ్ డేట్ ని మార్చుకోవాల్సి వస్తోంది ఒకవేళ అలా చేయకుంటే కల్కి కలెక్షన్స్ కి గండిపడి బ్యాడ్ రిజల్ట్స్ ని చూడవలసి ఉంటుంది అందుకనే మూవీ టీం కూడా సినిమాని పోస్ట్పోన్ చేయడానికి సిద్ధమైనట్లు ఫిల్మ్ నగర్లో వార్తలు వినిపిస్తున్నాయి ఈ క్రమంలోనే కల్కిని జగదేక వీరుడి నుంచి బాహుబలి డేట్ కి తీసుకెళ్లాలని చూస్తున్నారట బాహుబలి ఫస్ట్ పార్ట్ జులై పదిన రిలీజై ఘన విజయం సాధించింది ఇప్పుడు కల్కిని కూడా అప్పుడే తీసుకొచ్చి అదే మ్యాజిక్ ని క్రియేట్ చేయాలని భావిస్తున్నారట అయితే జులై పది బుధవారం వచ్చింది వీక్ మధ్య తేదీ కాబట్టి అటు ఇటుగా జులైలోనే రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియదు కాగా ఈ మూవీ ప్రస్తుతం ప్యాచ్ వర్క్ జరుపుకుంటున్నట్లు సమాచారం ఈ క్రమంలోనే రేపు ముంబైలో ఓ షెడ్యూల్ని ప్లాన్ చేసినట్టు సమాచారం